యేసయ్యకు మహిమా ఘనత ప్రభావములు అర్పిస్తూ ఆరోపిస్తూ ఉన్నాను. ఆమేన్. రెండవదిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, కరుణాకర్ రావు గారికి, కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి మనసు ఉన్నటువంటి దైవజనులు, దేవునికి స్తోత్రం. దేవుడి మహాకృపలు అనేక ప్రాంతాలకి పరిచయ నిమిత్తం వెళ్తూ ఉంటాను. చాలామంది సేవకులు పరిచయం అవుతూ ఉంటారు. చాలామంది అనేక విధాలుగా ఆదర్శవంతులుగా నిలబడతారు. మీ దైవజనులు కూడా మంచి దైవజనులు, చాలా ప్రేమ కలిగినటువంటి వారు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులు అందరూ కూడా చాలా ప్రేమ కలిగిన వారు. ప్రతి దైవ సేవకుని నేను ఎంతగానో ప్రేమిస్తాను, వారిని గౌరవిస్తాను. ప్రపంచములో ఉన్న అన్ని పనుల కంటే దేవుని పని చేయటం చాలా ఆధిక్యతతో భాగ్యంతో కూడుకుంది. ఆమేన్. దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నా. దేవుని వాక్యం వినుటకు వేగిరపడి రెండవ రోజు ఉదయకాల సెషన్లో చేరిన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల దివ్యనామంలో హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి రోజు మొదటి సెషన్లో దేవుడు మనతో మాట్లాడినది జ్ఞాపకం ఉందా? ఏం మాట్లాడారు దేవుడు? విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి అని అంటే ఏది మన జీవితంలో ఉండాలో దేవుడు మనతో మాట్లాడాడు. నిన్నటి దినము దాదాపు 3 సార్లు కరెంటు పోయింది, అయినా దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుని పనిని ఏది అడ్డుకోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మరణపు ముళ్ళును సైతం విరిచినవాడు. దేవునికి స్తోత్రం. మరణమునకున్న బలం విజయం. అయితే దేవుడు మరణమును కూడా ఏం చేశాడు? జయించాడు. మరణపు ముళ్ళును దేవుడు జయించాడు. ప్రిమన వర్లారా, కాబట్టి మీరు సోలిపోకుండా నిన్నటి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధ వైభక్తులతో విన్నందుకు ప్రభునామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినం మన దేవుడు 2 విషయాలు మనతో మాట్లాడాడు. యోర్దానును ఏ విధముగా దాటాలో 2 విషయాలు మాట్లాడాడు. మొదటిది బలము కలిగి దాటాలి, 2 వెరీ గుడ్. పూరిలో అద్భుతంగా దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకునే ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటి? బలము కలిగి దాటాలి, 2 పరిశుద్ధత కలిగి దాటాలి. యోర్దాను దేనికి సాదృశ్యం? యోర్దాను ఒక సరిహద్దు. దేనికి సాదృశ్యం? భూలోక జీవితానికి సాదృశ్యం, లేదా భూలోకానికి సాదృశ్యం. వాగ్దానము చేయబడిన కానాను దేనికి సాదృశ్యం? పరలోకానికి, పరమ కానానుకు సాదృశ్యం. ఇతను మన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలను త్వర త్వరగా మీ ఎదుట నేను ఉంచి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవా, ఈ దినమున నీ బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నీ బిడ్డలతో నీ మాటలను ఏది నువ్వు ముచ్చటించాలని ఆశపడుతున్నావు? ఈ సేవకునికి తెలియపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో కూర్చొని యోచిస్తూ ఉండగా, నేను సిద్ధపడినటువంటి వర్తమానం వేరు, అయితే రూమ్లో ఇక్కడికి రాకమునుపు సరిగ్గా 11 గంటలకు, నేను 11:30 ఆల్మోస్ట్ 11:40 వచ్చాను, 11 గంటలకు దేవుడిచ్చినటువంటి వర్తమానం వేరు. నేను సిద్ధపడిన వర్తమానం వేరు, 11 గంటలకు దేవుడిచ్చిన వర్తమానం వేరు. ఏది ఏమైనా దేవుడిచ్చినటువంటి వర్తమానం మనందరికీ ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్యముల నుండి ఇదిన కొన్ని విషయాలను మనము ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. వెల్లడి కానున్న దేవుని మాటలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా ప్రయోజనకరము అన్నది నా ప్రగాఢ విశ్వాసం. దేవుని సన్నిధిలో ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటల యొక్క మొదటి మాట లేదా అంశ ధ్యానం కొరకై కోరహు కుమారుల కీర్తన 48వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. కోరహు కుమారులకు సమర్పించిన కోరహు కుమారులది గీతము అని ఉంటుంది. 48వ కీర్తన 14వ వచనం చదవగా విందాం. ఈ దేవుడు
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును అందరూ ఒకసారి కలిసి చదవమండి గట్టిగా. ఈ దేవుడు సదాకాలము, గట్టిగా చదవాలి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆఖరిగా బిగ్గరగా గట్టిగా చదవండి. ఈ దేవుడు సదాకాలము చదవండి అన్నప్పుడు బైబిల్ చూసి నేను చెప్పిన తర్వాత చెప్పమని కాదని అర్థం. బైబిల్ చూసి చదవాలి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియమైన వారలారా, దేవునికి కలిగినటువంటి సామర్థ్యతలు ఎన్నో ఉన్నాయండి. దేవుడు మనల్ని బలపరచుటలో, దేవుడు మనల్ని కాపాడుటలో, దేవుడు మనల్ని పోషించుటలో, దేవుడు మనల్ని రక్షించుటలో, దేవుడు మనకు విజయం ఇచ్చుటలో, దేవుడు మనకు తోడై ఉండుటలో, దేవుడు మనల్ని విడిపించుటలో చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా సరిపోదేమో. అన్నిటిలో దేవుడు సమర్థుడు. అట్ ద సేమ్ టైం దేవుడు ఎందులో సామర్థ్యత కలిగిన వాడో తెలుసా? మరణము వరకు మనల్ని నడిపించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, అంత మాత్రమే కాదు మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత, ప్రభు యేసు నామములోనికి బాప్తిస్మము తీసుకున్న తర్వాత, దేవుని ఆత్మచేతను నింపబడిన పెదప దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఎంతవరకు నడిపిస్తాడో తెలుసా? నీ జీవితంలో పరిస్థితుల మధ్యలో తారుమారైపోగా దేవుడికి నడిపించుటకు నాకు చేత కాదు అని విడిచిపెట్టే దేవుడు కాదు. వాట్ ద బైబుల్ సేస్, మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. ఈ ఒక్క మాటను బట్టి ఎంతైనా మనం బలం పొందుకోగలమండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. ప్రియుల వారలారా, మరణము వరకు నడిపిస్తాడా? ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. అయితే మరణము వరకు నడిపిస్తాడు అని కోరహు కుమారుల కీర్తనలో చూస్తాం. ఆసాపు రాసిన కీర్తనలో చూస్తే 73వ ఆసాపు కీర్తన 24వ వాక్యం, ఆసాపు రచించిన 73:24. నీ ఆలోచన చేత, అందరూ తెరవండి 73:24 కీర్తన, రైట్. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఏమంటున్నాడండి ఆసాపు? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అంటే దేవుని ఆలోచన చేత ఆశపడుతున్నాడు, నన్ను నడిపిస్తావు. తరువాత అంటే అర్థం ఏంటి? తరువాత అంటే దేని తర్వాత? ఆలోచన చేత నడిపించిన తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. అంటే అర్థం ఏంటి? మహిమలో చేరేంత వరకు నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? కోరహు కుమారులు అంటున్నారు మరణము వరకు, చెప్పాలి త్వరగా, మరణము వరకు నడిపిస్తాడు. ఆసాపు కీర్తన ప్రకారంగా మరణము వరకు మాత్రమే కాదయ్యా, మరణించిన తర్వాత మహిమలో చేర్చుకున్నంత వరకు నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆలోచన చేతలను నడిపిస్తావు, మహిమలో చేరేంత వరకు నన్ను నడిపిస్తావు, మహిమలో చేర్చుకుంటావు అంటే అక్కడికి కూడా నడిపిస్తాడు అని నాకు అర్థమైంది. దేవా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా! భూమి మీద మేము చనిపోయేంత వరకు నడిపించే దేవుడి లోకములో ఎవరున్నారు? అందుకే వాక్యం అంటుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకనంటే ఆయన మరణము వరకు మనల్ని నడిపిస్తాడు, రెండవది మహిమలో చేరేంత వరకు నడిపిస్తాడు. ఆల్ రైట్, పరలోకం చేరిపోయాం. పరలోకము చేరిపోయిన తర్వాత, మహిమలు అంటే పరలోకములు, పరలోకములు చేరిపోయిన తర్వాత దేవుడు, నేను ఎంత నమ్మకమైన దేవుడినో కదా, నిన్ను ఇంతవరకు నడిపించాను, మరణించేంత వరకు నేను నిన్ను నడిపించాను, మహిమలో చేరేంత వరకు నేను నిన్ను నడిపించాను, ఇప్పుడు మహిమలోనికి చేర్చుకున్నాను, పరలోకం వరకు నువ్వు వచ్చేసావు, ఇక మీదట నిన్ను నడిపించడం, చెప్పండి, నిన్ను నడిపించడం ఆపేస్తున్నాను, నా బాధ్యత అయిపోయింది, ఇక పరలోకంలో నీవే
నడవాలి అననే దేవుడా కాదండి. పరలోకము చేరిన తర్వాత ప్రకటన 7:17 ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 7:17 ప్రకటన గ్రంథము 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యములో రాయబడింది ప్రకటన 7:17 చూస్తే జీవజల బుగ్గల యొద్దకు గొర్రెపిల్ల, సింహాసన ఆసీనుడైన గొర్రెపిల్ల జీవజల బుగ్గల యొద్దకు ఏం చేస్తాడంట? వారిని నడిపిస్తాడు. అంటే ఎక్కడ నడిపిస్తున్నాడు? ప్రకటన 7:17 ఎక్కడ నడిపిస్తున్నాడు? భూలోకములోనా పరలోకంలోనా? జీవజల బుగ్గల యొద్దకు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? సంఘం గట్టిగా జవాబు చెప్పాలి. ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత నడిపించుటకు సామర్థ్యుడో తెలుసా? యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు రక్తములో కడగబడిన తర్వాత, ప్రభు యేసు నామములోనికి నువ్వు బాప్తిస్మము తీసుకున్న తర్వాత మరణము వరకు నిన్ను నడిపిస్తాడు. మహిమలో చేరినంత వరకు నడిపిస్తాడు. మహిమలో చేరిన తర్వాత కూడా నడిపిస్తాడు. ఈ దేవుడు మనల్ని నడిపించుటకు అంత సామర్థ్యత కలిగిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. అందుకే యెషయా 58:11 ఒకసారి చూద్దాం. యెషయా 58:11 ఈ మూడు మాటలకు ఒకే మాట చెప్పి ముగించి ఉపోద్ఘాతం ముగించి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాట. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అర్థమైందా? యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. మన దేవుడు మూడు విషయాలు చెప్పాను. ఎంతవరకు నడిపిస్తాడు చెప్పండి మొదటిగా. వెరీ గుడ్. ఎంతవరకు నడిపిస్తాడు? మరణము వరకు నడిపిస్తాడు. రెండు, మహిమలో చేరేంత వరకు నడిపిస్తాడు. మూడు, మహిమలో చేరిన తర్వాత కూడా నడిపిస్తాడు. అంటే దేవుడు మానవుణ్ణి నడిపించుటకు ఏ మనస్సు కలిగి ఉన్నాడు? నిరంతరము నడిపించుటకు మనస్సు కలిగిన దేవుడు నిత్యము నడిపిస్తాడని యెషయా 58:11 ప్రకారంగా ఆయన నిత్యము నడిపించే సమర్థుడు. నాకు చాలా సార్లు అనిపిస్తుంది, తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే నా బుజ్జి, నా కొడుకు, నా బంగారు, నా తల్లి, నా కన్న అని కొండ రకరకాలుగా ముద్దు పేర్లు పెట్టి కొంతకాలం ఏం చేస్తారంటే వదలకుండా ఎత్తుకుంటారు. మరికొంతకాలము చెయ్యి పట్టి నడిపిస్తారు. మరికొంతకాలము తర్వాత నువ్వు చెయ్యి పట్టుకొని నడిపించన్నా కూడా వారు నడిపించే సామర్థ్యమును కోల్పోతారు. అయితే మనము నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? మరణము వరకు నడిపిస్తాడు. మహిమలో చేరేంత వరకు నడిపిస్తాడు. మహిమలో చేరిన తర్వాత కూడా అక్కడ కూడా నా రాజ్యమును చేరటయని గమ్యము లేదా నా ధ్యేయము ఇక నీకు నాకు అయిపోయింది, ఇక్కడ నువ్వే నడవాలని విడిచిపెట్టకుండా అక్కడ జీవజల బుగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. దేవుడిని నడిపించే సామర్థ్యం. దేవుడు నడిపిస్తాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆగిపోయిన ప్రయాణములో ఉన్నావేమో, అలసిపోయినటువంటి బ్రతుకు బాటలో ఉన్నావేమో, నీ జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ముందర సముద్రం వెనక సైన్యం ఉన్నట్లుగా ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఏర్పడినట్లుగా ఎటు మార్గము లేకుండా వచ్చి ఉన్నావేమో, ప్రియ సంగమా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీవు నమ్ముకున్న దేవుడు నడిపించుటకు సమర్థుడు, మార్గము చూపుటకు సమర్థుడు. ఏ విధముగా నడిపిస్తాడు? బైబిల్లో చూస్తే ఆయన ఎన్నో విధాలుగా మానవుని నడిపించుటకు సమర్థుడు. అయితే ఈరోజు ఒక విషయం మాత్రం ధ్యానించి త్వరగా మీ అందరి కోసం ప్రార్థన చేయాలని, ముగించి ప్రార్థించాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన, ఒక కీర్తన ఉంది. ఏ కీర్తన చెప్తారా? అందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. వెరీ గుడ్. యెహోవా నా కాపరి, నాకు లేవి కలగదు. అందులో దావీదు ఒక మాట అన్నాడు. కీర్తన 23:3 సుపరిచితమైనటువంటి కీర్తనలో భాగమును ధ్యానిద్దాం. కీర్తన 23
మూడు నా ప్రాణమునకు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అందరి కలిసి చెవితే ఇంకా బాగుంటుందండి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ తన నామమును బట్టి నీతి మార్గములలో నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దావీదు అంటున్నాడు గట్టి చదువుదాం అందరూ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు సేద తీర్చుచున్నాడు నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు ప్రియమైన వారలారా దేవుడు నడిపించే సామర్థ్యత కలిగిన వాడు వాస్తవమే 23వ కీర్తనలో దావీదు దేవుడు కాపరిగా దేవుడు నడిపించే మందలో తనొక గొర్రెగా దావీదు అన్వయించుకొని రాస్తున్న అద్భుతమైన కీర్తనలో అంటున్నాడు పచ్చిక బయలులో పరుడ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపిస్తాడు ఇవన్నీ చెప్తూ వచ్చి అని అంటున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపిస్తాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపిస్తాడు ప్రియమైన వారలారా ఈ లోకములో నీతి మార్గములో జీవించాలి అని అంటే ఈ లోకములో శ్రేష్టమైన మార్గములో జీవించాలి అనంటే ఈ లోకములో నీతియుక్తమైన మార్గములో బ్రతకాలి అనంటే యేసు నామమునకు తప్ప మరి ఏ నామమునకు ఆ శక్తి లేదండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఆమేన్ బిగ్గరగా యేసయ్య నామమునకు స్తోత్రం చెప్పాలి అందుకే దావీదు అంటున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు లోకములో ప్రత్యేకించి భారతదేశములో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో నమ్మకాలున్నాయి అయితే నీతి మార్గములో నడిపించేటువంటి మార్గం భూమి మీద ఎక్కడైనా ఉందని పరీక్షిస్తే ఒకే ఒక మార్గం ఉందండి ఆ మార్గమే యేసు మార్గం యేసు మాత్రమే తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించటకు సమర్థత కలిగిన వాడు అందుకే యిర్మీయా 6:16 అన్నాడు మీరు మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గములను గురించి విచారించి చూడు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో మీరు ప్రవేశించండి అన్నాడు చదువుదాం యిర్మీయా గ్రంథం 6:16 చదవగా విందాం యిర్మీయా గ్రంథం 6:16 మార్గములలో నిలిచి చూడుడి మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గములను గురించి పురాతన మార్గముల గురించి విచారించి చూడు మేలు కలుగు మార్గం ఏది అని మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అడిగి అందులో నడుచుకొనుడి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు నెమ్మది కలుగును ప్రియమైన వారలారా దేవుడు నడిపించే మార్గం నీతి మార్గం దేవుడు నడిపించే మార్గం మేలుకరమైన మార్గం జాగ్రత్తగా గమనిస్తే ఆయన మార్గములో మనలను తన నామమును బట్టి నడిపిస్తాడు వండర్ఫుల్ గాడ్ అండి తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తాడు దేవా నన్ను నీతి మార్గములో నడిపించే వారి లోకములో ఎవరు లేదు నీవక్కడవే ఉన్నావు అది నీకు ఎలా సాధ్యమవుతుంది ప్రభువా అని అంటే ఆయన ఇచ్చే జవాబు ఏంటో తెలుసా నా నామమును బట్టి నడిపిస్తాడు That is a mighty power in the name of Jesus. Amen. Amen. యేసయ్య నామములో శక్తి ఉంది గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులపై గట్టిగా స్తోత్రం చెప్పండి. That is a mighty power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉంది. ఎంత శక్తి ఉందో తెలుసా? పడిపోయిన మానవుణ్ణి పాపపు ఊబిలో కూరుకుపోయిన మానవుణ్ణి శాంతి సమాధానము లేకుండా కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులను తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుటకు సమర్థత కలిగిన దేవుడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక భక్తుని జీవితం గురించి మూడు విషయాలు అద్భుతమైనటువంటి నడిపింపును ఎలా తన జీవితంలో ఇచ్చాడో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అంతకంటే ముందు రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 32:8 దావీదు అన్నాడు, నీ మార్గం దేవుడు అన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవవలసిన మార్గమును మార్గము నీకు బోధిస్తానన్నాడు. దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు, నడవవలసిన మార్గమును బోధిస్తాడు. కృత నిబంధనలకు వస్తే Romans 8:14 చూస్తే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు చెప్పండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై నడిపి ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తే ఈ దేవుడు నడిపిస్తాడు, తన ఆత్మ ద్వారా కూడా మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యములు చూస్తాం. కీర్తన 23:3 మన భాగములకు ఒకసారి వస్తే దావీదు అంటున్నాడు,
నేను ఆయన మందలనే ఒక గొర్రెగా ఉన్నాను, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నన్ను ఎలా నడిపిస్తాడు అనంటే నీతి మార్గములో నడిపిస్తాడు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ టు హిమ్, ఎలా సాధ్యమైంది ఆయనకు నీతి మార్గములో నడిపించుటకు, ఆ ఒక్క దేవునికి ఎలా సాధ్యమైంది అనంటే ఆయనతో జవాబేంటో తెలుసా, తన నామమును బట్టి నడిపిస్తాడు. ఉదయ కాల సమయంలో క్వశ్చన్ చెప్పాలని ఆశపడుతున్నాను, దేవుని సేవకుడుగా మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ రోజున నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఈ రోజున ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఈ రోజున నువ్వు ఏ మార్గాన్ని ఆశ్రయించావో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా నామమును బట్టి నీతి మార్గములో మిమ్మల్ని అందరినీ నడిపించాలని ఆశపడుతున్నాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నామమును బట్టి నీతి మార్గములో నడిపించుటకు సమర్థత కలిగిన దేవుడు. పరిశుద్ధ లేఖనాల్లో నుండి అపొస్తల కార్యం, ఒక అపొస్తల జీవితం గురించి అద్భుతమైనటువంటి పరిచర్య చేసి గొప్ప సాక్షిగా నిలబడినటువంటి అపొస్తలుడైన పౌలు జీవితంలో ఒక మాటను చూస్తాం. అపొస్తల కార్యం 9వ అధ్యాయం, ఇక్కడ నుంచి ప్రభుచిత్తమైతే మూడు విషయాలు త్వర త్వరగా చెప్పి నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించాలని ఆశపడుతున్నాను. అపొస్తల కార్యం 9వ అధ్యాయం, అపొస్తల కార్యం 9వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చదవగా విందాం. అపొస్తల కార్యం 9:4, 5, 6. అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడవని అడుగగా, పౌలు అడుగుతున్నాడు నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. అందరూ చెప్పండి, చదవండి, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళు అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ప్రిమిన వర్ల జాగ్రత్తగా గమనిస్తే, దేవుని యొక్క వాక్యం ఒకసారి చూస్తే, దైవజనుడు అపొస్తలైన పౌలు, ఆయన పౌలు కాకముందు సౌలుగా ఉన్నాడు, ఆయన పౌలు కాకముందు సౌలుగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే సౌలు అనే మాటకు అర్థం దేవుడు కోరినవాడు అన్నర్థం, పౌలు అను మాటకు అర్థం చిన్న లేదా చిన్నవాడు అనర్థం. సౌలు అను మాటకు అర్థం, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కోరుకున్నవాడు లేదా దేవుడు కోరినవాడు అనర్థం. పౌలు అన్న మాటకు అర్థం చిన్న అనర్థం. జాగ్రత్తగా గమనిస్తే దైవజనుడైనటువంటి పౌలు, ఆయన సౌలుగా ఓ భయంకరమైన కఠోరమైనటువంటి జీవితం, కఠినమైన జీవితం, అంధకారమయమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితములో జీవిస్తూ ఉండగా అపొస్తల కార్యం 9వ అధ్యాయములో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ మార్గములో ఎవరైతే ఉన్నారో, యేసు మార్గములో ఎవరైతే ఉన్నారో వారందరిని పట్టుకొని ప్రాణాధారముగా అందరినీ హత్య చేయాలని అదే పదిగా భావించి, అదే వృత్తిగా భావించి, అదే తన బాధ్యతగా భావించి, ఒక కఠిన హృదయుడై పత్రికలు తీసుకొని, పర్మిషన్స్ అనుమతులు తీసుకొని బయలుదేరడం ప్రారంభించాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? యెరూషలేమునకు బయలుదేరడం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యములు చూస్తే, ప్రియమైన వారలారా, ఆ యొక్క పత్రికలు తీసుకుని బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరే మార్గములు సరిగ్గా దమస్కు మార్గము దగ్గరకు వచ్చేసరికి, దమస్కు ఆ యొక్క ప్రాంతము దగ్గరికి, ఆ యొక్క ప్రాంత సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. సూర్యుని కంటే బలమైనటువంటి వెలుగు ప్రకాశించింది. ప్రకాశించి తనతో మాట్లాడుతూ ఉంది. ఆ వెలుగును చూచి ఆయన పట్టుకోలేకుండా కింద పడిపోగా ఒక స్వరము అతనికి వినబడతా ఉంది. ఆ స్వరం అంటుంది, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే ఒక స్వరము వినబడగా సౌలు, ఆ స్వరము ఏదో అర్థం కాకుండా, తెలుసో తెలియకో, ప్రభువా నీవు ఎవడవు అని అడిగాడు. అడగగానే 5వ వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు హింసించుచున్న యేసు లేచి పట్టణములోకి వెళ్ళు, నేను అక్కడ నీవు ఏమి చేయాలో చెప్తాను అంటున్నాడు. నీవు హింసించుచున్న యేసు. 5వ వచనములో భయంకరుడైనటువంటి పౌలుకు లేదా సౌలుకు యేసు అను నామం ప్రత్యక్షమవడం ప్రారంభించింది. యేసు అను నామం దర్శించడం ప్రారంభించింది. యేసు అను నామం
ఎదుర్కోవడం ప్రారంభించింది. యేసు అను నామం పరిచయపడం ప్రారంభించింది. యేసు అను నామం తన జీవితములను నడిపించుటకు ఇక ప్రారంభించింది. యేసు నీ నామం అను అను నామం ఆయనతో మాట్లాడుతుంది. నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ప్రియమైన వారలారా, నీవు హింసించుచున్న యేసును అనగానే ఔరబు వచనంలో ఆ యేసు మాట్లాడుతున్నాడు. తన నామమును ఆధారము చేసుకుని యేసు మాట్లాడుతున్నాడు. పట్టణములకు వెళ్ళు, పట్టణములకు వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయాలో నీకు తెలియజేస్తానన్నాడు. ఇంతకీ పౌలు తన ప్రయాణం ఎలా ప్రారంభించాడు? ఈ ఉద్దేశంతో బయలుదేరాడు. దమస్కుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి ఆలోచన చేస్తే ఒకటి రెండు వచనాలు ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూస్తాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. జాగ్రత్తగా గమనించండి, ఎవరి యొద్దకు వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు? ఈ మార్గములో అంటే యేసు మార్గములో ఉన్నవారిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హత్య చేయుటకు తనకు ప్రాణాధారం అంటే తన జీవనమే అదైనట్లుగా, తన పనే అదైనట్లుగా, తను బ్రతుకుటయే క్రైస్తవులను ప్రత్యేకించి చంపుట కొరకైనట్లుగా ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడో తెలుసా? ఎందుకు వెళ్ళాడో తెలుసా? నాకు పత్రికలు ఇవ్వండి, గివ్ మీ ద పర్మిషన్, నాకు అనుమతి ఇవ్వండి, ఈ మార్గంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరినీ నేను చంపాలి, నేను వారిని హత్య చేయాలి, వారిని నేను నాశనము చేయాలి, నిర్మూలము చేయాలి. అదే నా జీవితానికి ధ్యేయముగా, అదే నా జీవితానికి గమ్యముగా, అదే నాకు ప్రాణాధారమని ప్రధాన యాజకుల యొక్క అనుమతి కొరకు వెళ్ళి ప్రధాన యాజకులు అనుమతి కోరాడు. రెండవ వచనం చూస్తాం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుకొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చటకు దమస్కులోని సమాజములు వారికి పత్రికలిమ్మని అడిగాను. దమస్కుకు బయలుదేరడం ప్రారంభించాడు. ఎందుకు బయలుదేరాడో తెలుసా? మళ్ళీ యెరూషలేమునకు వారిని బంధించి తీసుకురావాలి. ఎందుకు బంధించాలి? యేసు అను నామం ఎక్కడ పలకడానికి వీలు లేదు. యేసు అను నామం ఎక్కడ ప్రస్తావించడానికి వీలు, గట్టిగా చెప్పాలి, వీలు లేదు. యేసు అను నామం ఎక్కడ పూజించడానికి వీలు లేదు. యేసు అను నామం ఎక్కడ పాడడానికి వీలు లేదు. యేసు అను నామాన్ని ఎక్కడ ఆరాధించడానికి వీలు లేదు. యేసు అను నామం ఎక్కడైతే మారుము రోగతా ఉందో వారిని అందరినీ నేను పట్టుకోవాలి, బంధించాలి, తిరిగి యెరూషలేముకు తీసుకురావాలి. యెరూషలేమునకు తీసుకొని వచ్చి వారికి బుద్ధి మాటలు చెప్పి విడిచిపెట్టాలి కాదు, వారిని ఏకంగా హత్య చేసేయాలి. ఈ మార్గంలో ఎవడు బ్రతకడానికి వీలు లేదు. ఈ మార్గంలో ఎవరు జీవించడానికి వీలు లేదు. ఈ మార్గంలో ఎవరు ఆరాధించడానికి, యేసు అను నామాన్ని ఆరాధించడానికి వీలు లేదని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకుని అనుమతిని పొందుకొని బయలుదేరగా ప్రేమన వారు దమస్కు మార్గం దగ్గరికి వచ్చేసరికి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని స్వరము తనతో పలుకుతా ఉంది. ఆయనకు ఎవరు తనతో మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ప్రభువా నీవు ఎవడవు అని అడిగాడు. అయిపోయింది. 5వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసు అను నామం పౌలుకి ఎప్పుడైతే పరిచయం అయిందో ప్రేమన వారలారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. లేచి నీవు దమస్కులోనికి వినాలి, నీవు దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నువ్వు నా కొరకు ఏది చేయాలో నేను నీకు తెలియపరుస్తాను. ఇదే కాంటెక్స్ట్ ఇదే సందర్భాన్ని అపొస్తల కార్యం 22:10 Acts chapter 22 verses 10 అపొస్తల కార్యం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుగా విందాం. అపొస్తల కార్యం 22:10 అప్పుడు నేను జాగ్రత్తగా చూడాలి, నేను చెప్పే వచనాలు మీరు చూడకపోతే మీకు వాక్యపు యొక్క నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఆ యొక్క విషయాలు లోతులు మీకు అర్థం కావు. 22:10 ఒకసారి చూద్దాం. అప్పుడు నేను ప్రభువా తనను గురించి చెప్తూ ఉన్నాడు. నేను పడిపోయినప్పుడు ఆ వెలుగును చూసి పడిపోయినప్పుడు ప్రభువా నేనేమి చేయవలనని ఏమంటున్నాడు చెప్పండి, గట్టి చెప్పాలి. నేను ఏమి చేయవలనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో నేను. పౌలు దేవుని అడుగుతున్న ప్రశ్న ఏంటి? ప్రభువా నేనేమి చేయవలను చెప్పండి. నేను
ఏం చేయాలి అని అడిగాడు. దేవుడు పెట్టారా ఈ మాట నేను చదవగా ఒక్కసారి షాక్ తిన్నానండి. ఎందుకు నేను ఒక్కసారి షాక్ అయిపోయానంటే, ప్రభుని పౌలు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏమి చేయవాలనని అడుగగా. వాస్తవానికి ప్రశ్న అసలు ఎందుకు అడగాల్సిన అవసరత వచ్చింది? ప్రేమిన వారలారా, ఇంతకీ ప్రభు యేసును ఆయన అడగాల్సిన అవసరత ఏముంది? ఏమి చేయాలని ప్రభుని అడుగుతున్నాడా? ఏంటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్? మీకు ఆశ్చర్యం అనిపిస్తా ఉండొచ్చు, దాని వివరణ ఇస్తున్నాను. ప్రభువా నేను ఏమి చెయ్యవలనని అడుగుతున్నాడు. వాస్తవానికి సంగమా, మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమి చెయ్యాలనుకొని వచ్చాడు? ఏమి చెయ్యాలనుకొని వచ్చాడు చెప్పండి, ఏమి చెయ్యాలనుకొని వచ్చాడు జవాబు చెప్పాలి. వాస్తవానికి ఏమి చెయ్యాలి అనుకొని వచ్చాడు? ఈ మార్గమందున్న వారిని ఏం చేయాలని వచ్చాడు? చంపాలి, చంపాలని, బంధించి యెరూషలేమునకో తీసుకుని వచ్చి వారిని బంధించి వారిని హత్య చేయాలని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అనుమతిని పొందుకొని వచ్చాడు. ఇది ఆయన చేయాలనుకుంది. అపొస్తలుల కార్యము 22:10 ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏమి చేయాలి అని అడుగుతున్నాడు. ప్రేమిన వారలారా, ఏమి చేయాలనుకుని వేగముతో వైరాగ్యముతో వచ్చాడో ప్రేమిన వారలారా ఆయన మర్చిపోయాడో, లేకపోతే అర్థం కాకుండా ఉందో, లేకపోతే మనసు మారిందో? దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏమి చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమి చేయాలనుకొని వచ్చాడో ఆయనకు తెలియదా? బాగా తెలుసు. అయితే మర్చిపోవడం ప్రారంభించాడో, లేకపోతే హృదయంలో జరిగిన మార్పును, లేదా అంతరంగంలో చోటు చేసుకున్నటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషను నాకైతే తెలియదు. ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏమి చేయాలి అని అడుగుతున్నాడు. ప్రేమిన వారలారా, వాస్తవానికి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడు? ఏమని అడిగాడు? దమస్కుకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈ మార్గమందున్న వారిని ఏం చేయాలి? బంధించి యెరూషలేమునకు మళ్ళీ తీసుకొచ్చి ఏం చేయాలి? వారిని చంపాలి అని వెళ్ళాడు. ప్రభు ఎప్పుడైతే ఆయన నామాన్ని బయలుపరిచాడో, ఆయన నామాన్ని ఎప్పుడైతే తెలియపరిచాడో, ప్రేమన వారలరా వెంటనే పౌలు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏమి చేయవలని అడగగా ప్రభు అంటున్నాడు, దమస్కులోకి వెళ్ళు, నీవు అక్కడ చేయుటకు నియమింపబడినవన్నీ నేను నీకు బోధిస్తా. ఈరోజున ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. పౌలు అనుమతిని పొందుకొని ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకుని వెళ్ళింది ఒక కారణం, మధ్యలో యేసు నామము ఆయనకు ప్రత్యక్షమై ఆయనను మార్చి నడిపించాలనుకున్నది నీతి మార్గం. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. జాగ్రత్తగా వినండి, ఆ పౌలు ఏ మార్గములోకి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? ఏ మార్గాన్ని ఆయన తన జీవితంలో గణపరిచాడో తెలుసా? యేసు మార్గములోనికి వచ్చాడు. ఆయన ఏమి చేయాలో మర్చిపోయాడు. ఆయన దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అది చేయడానికి యేసు నామం ద్వారా ఆయనకు దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. యేసు నామం ఎటువంటి నామం? మొదటి మాట చెప్తున్నా, ఈ రోజున నీవు కూడా ఏదో చేయాలనుకుంటున్నావు, నీవు కూడా ఏదో చేస్తున్నావు, నీవు కూడా ఎలాగో బ్రతుకుతున్నావు, నీవు కూడా ఏదో దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన విధానం, దేవునికి విరోధమైనటువంటి జీవన శైలి, దేవునికి విరోధమైనటువంటి మాట తీరు, దేవునికి విరోధమైనటువంటి నడవడిక, దేవునికి విరోధమైనటువంటి మనుగడలో, ఆలోచన విధానంలో, తలంపుల్లో, చేష్టల్లో, క్రియల్లో, మాటల్లో, చూపుల్లో, అన్ని దేవునికి విరోధంగా ఒకవేళ ఒకప్పుడు సౌలు వలె నువ్వు జీవిస్తా ఉన్నా కూడా ఈ రోజున దేవుని సేవకుడిగా చెప్తున్నాను, యేసు నామము నిన్ను కలుసుకోబోతా ఉంది, యేసు నామము నిన్ను కలుసుకోబోతా ఉంది. వెంటనే షిఫ్ట్ అవ్వబోతున్నావు, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నావు, దేవుని ప్రణాళికల్లోనికి వచ్చే దినం. ఈ రోజున దేవుని మనస్సులోనికి వస్తున్నావు. ఈ రోజున నేను చెప్తూ ఉండగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఓ చిన్న ప్రార్థన చెయ్యి, యేసయ్యా నీ ఆలోచనలకు నన్ను నడిపించు, నీ చిత్తములోనికి నన్ను నడిపించు. గట్టిగా అడగాలి, అందరు గట్టిగా
కలిగి అడగాలి. నీ ఆలోచనలకు నడిపించు ప్రభువా, నీ చిత్తములకు నన్ను నడిపించు ప్రభువా, నీ ఉద్దేశంలోనికి నన్ను నడిపించు. గట్టిగా అడగాలి. ఎవరైతే బిగ్గరగా ప్రభు సన్నిధిలో అడుగుతున్నారు, ఇప్పుడే ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో నిన్ను నడిపించాలని దిగిపోస్తున్నాడు. ప్రధాన యాజకుల మార్గం అవినీతితో నిండిన మార్గం. ప్రధాన యాజకుడు పౌలు వెళ్ళినప్పుడు, ఓకే నువ్వు హత్య చేయటకు నేను అనుమతిస్తా, నువ్వు ద్రోహం చేయటకు నేను అనుమతిస్తా, నువ్వు వారిని బంధించడానికి నేను అనుమతిస్తా, వి ఆర్ అగ్రీయింగ్ టు డూ సిన్, నువ్వు పాపము చేయడానికి మేము ఒత్తాసు పలుకుతున్నా, నువ్వు పాపము చేయడానికి మేము ప్రోత్సహిస్తున్నాం, నువ్వు పాపము చేయడానికి మేము అంగీకారము వ్యక్తపరుస్తున్నా, మేమున్నాం, వెళ్ళు వెళ్ళు పాపం చేయి అని ప్రధాన యాజకుడు పంపిస్తే, యేసు నామం మధ్యలో నిలబడి యేసు నామం ఆయనని ఎదుర్కొని ఆయనని ఏం చేసిందో తెలుసా, బిడ్డా నువ్వు ప్రధాన యాజకును నడిపించే మార్గం కాదు, అది అవినీతితో కూడిన మార్గం, లోకము నడిపించే అవినీతితో కూడిన మార్గం కాదు. నా మార్గములు నడు, ఇదిగో నా నామాన్ని నీకు బయలుపరుస్తున్నా, ఇక మీదట నీతి మార్గములను నడిపిస్తా, నీతి మార్గంలో నడిపిస్తా, నీతి మార్గంలో నడిపిస్తా. మనుషుల మాటల వలన, మనుషుల ప్రోత్సాహం వలన, మనుషుల యొక్క ఆలోచన విధానం వలన, లేదా నీ వ్యక్తిగత జీవితపు ఆలోచన విధానం వలన, ఇంతవరకు అపవాది యొక్క ప్రోత్సాహం వలన, అపవాది యొక్క అనుమతి వలన, అపవాది యొక్క ఉద్రేకం వలన, అపవాది నిన్ను అనుమతించడం బట్టి, వాడుకోవడం బట్టి, ఏ మార్గంలో నీవు జీవించావు, ఏ మాటలను నువ్వు మాట్లాడావు, ఏ మాటలను ఆధారం చేసుకున్నావు, ఎలా బ్రతికావు, ఏ చెత్త బతుకు బ్రతికావు, ఏ పాపపు బ్రతుకు బ్రతికావు, ఏ దుర్మార్గ జీవితాన్ని జీవించావు, వెళ్ళకుండా వెళ్ళకుండా ఉండవలసినటువంటి స్థలాలకు వెళ్ళావు, త్రాగడానికి పరిగెత్తావు, వ్యభిచారం చేయడానికి పరిగెత్తావు, ఎవరు చూడటం లేదు కదని ఇష్టం వచ్చినట్లుగా పౌలు వ్యవహరించటగా, అదేనా బ్రతుకన్నట్లుగా, త్రాగుడేనా బ్రతుకన్నట్లుగా, ప్రాధా ప్రాణాధారమైనట్టుగా ఎలా జీవించావు, ఏ మార్గాన్ని ఆశ్రయించావు, ఏ లోక పద్ధతిని ఆశ్రయించావు, ఏ ఆచారాలను ఆశ్రయించావు, నాకైతే తెలియదు. ఈ రోజున ఒక అద్భుతమైన దినం, ఎందుకో తెలుసా, యేసు నామం ఎన్నెక్కరే ప్రార్థన మందిరములో నిన్ను ఎదుర్కోబోతా ఉంది, నిన్ను ఎదుర్కోబోతా ఉంది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. ఈ నామమును బట్టి నీతి మార్గములు ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నా, నీతి మార్గములు నడిపించాలనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని సేవకుడుగా చెప్తున్నా, నీ ఆలోచన మారిపోతా ఉంది. బిగ్గరగా చప్పట్లు కొడుతూనే ఉండండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడుతూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి. నీ ఆలోచన నా దేవుడు మారుస్తున్నాడు, నీ తలంపులు నా దేవుడు మారుస్తున్నాడు. ఇక మీదట నీ ఆలోచన కాదు, ఇక మీదట నీ ఉద్దేశాలు కాదు, ఇక మీదట నీ తలంపులు కాదు, ఇక మీదట నీ స్నేహితులు, నీ బంధువులు, పాపమునకు నిన్ను లాగిన అపవాది ప్రోత్బలము కాదు, దేవుని మనసులోనికి వస్తున్నావు, దేవుని తలంపులోనికి వస్తున్నావు. నీ వెనకల ఉన్న ప్రధాన యాజకులు అందరూ కూడా సౌలును మోసగించి ఈ మార్గంలో నడు అన్నట్లుగా ప్రోత్సహించి వారు పంపించినట్లుగా కాదు, ఈ మార్గం, ఈ నామం నీతి మార్గములో నిన్ను నడిపిస్తుంది. భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, అయితే ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములో మాత్రమే నీకు రక్షణ ఉంది. రా ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం నీ మనస్సును మార్చడానికి ఆయన ఉన్నాడు, నీ తలంపులు మార్చడానికి ఆయన ఉన్నాడు. అపొస్తల కార్యం 4:12 పేతురు అంటారు, ఆకాశము కింద ఇవ్వబడిన ఎన్నో నామాలున్నాయి, అయితే ఏ నామములో రక్షించే శక్తి లేదు. యేసునామం నీ మనస్సును మారుస్తుంది, యేసునామం నీ తలంపులను మారుస్తుంది, యేసునామం నీ ఆలోచనను మారుస్తుంది. ఈరోజున యవనస్తుడా, పాపములో పట్టబడిపోయావా, చేయకూడదన్న పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా, చేయకూడదన్న పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రోత్సహించబడుతున్నావా? నీ వెనకల ప్రధాన యాజకులకు సాదృశ్యంగా ఎవరు పనిచేస్తున్నారో, పాపానికి లోకం ప్రోత్సహిస్తుంది, పాపానికి లోక ఆచారాలు ప్రోత్సహిస్తాయి, పాపానికి లోకములో ఉండే నమ్మకాలన్నీ ప్రోత్సహిస్తాయి. యేసునామం ఒకటే నీతి మార్గములో నడిపిస్తుంది. అందుకే దావీదు అన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. కమ్ బ్యాక్ టు జీసస్ దిస్ మార్నింగ్. ఉదయం ప్రభు దగ్గరికి రా, నీ ఆలోచన మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి. ఇంతవరకు సిగరెట్ తాగుతూ ఉన్నావా, దేవుడు మార్చేస్తాడు. ఇంతవరకు వ్యభిచారములో ఉన్నావా, దేవుడు మార్చేస్తాడు. ఇంతవరకు త్రాగుబోతుగా ఉన్నావా, దేవుడు మార్చేస్తాడు. 4 గోడల మధ్యలో ఎవరు చూడటం లేదని బిషిట్ కప్పుకొని లోపల సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను చూస్తున్నావా,
దేవుడు మార్చేస్తాడు. ఆయనకు నిన్ను మార్చుట సాధ్యం. కారణం ఆ నామం ఎక్కడ ప్రస్తావించబడుతుందో, ఎక్కడ ప్రజ్వలించబడుతుందో, ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ నీతి, అక్కడ యథార్థత ఉంటుంది. ప్రధాన యాజకులు సౌలు వెళ్ళినప్పుడు ఇలా చేయకూడదని ఒక్కడు కూడా చెప్పాడా లేదా? చెప్పలేదు. గో, వి ఆర్ విత్ యూ, వెళ్ళు, మేము నీతో ఉన్నాం, వెళ్ళి పాపం చేయి, ఎవరిని చంపాలో చంపు, ఎవరిని బంధించాలో బంధించు, తీసుకురా అన్నాడు. కానీ యేసు నామం ఏం చేసిందో తెలుసా? ఆయన కార్యాలు చేయటానికి, ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి యేసునామం పౌలును. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఏ దమస్కుకైతే, వినాలి, ఏ దమస్కుకైతే పత్రికలు తీసుకొని ఏ దమస్కుకైతే ఒక హంతకుడుగా వచ్చాడో, అదే దమస్కులో యేసు కలిసిన తర్వాత ఆ పత్రికలు పాడేసి మళ్ళీ వెనక్కి కాదు, అదే దమస్కుకు నీతి మార్గములో నడవడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దట్ ఇస్ ఎ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా ఆమేన్. గట్టిగా చెప్పాలి, గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయం చాలా బలముగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దట్ ఇస్ ఎ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ ఆమేన్ అని చెప్పాలి. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. That is a mighty power in the name of Jesus. Amen. నేను చెప్పిన తర్వాత ఆమేన్ చెప్పాలి. That is a power in the name of Jesus. Amen. That is a mighty power in the name of Jesus. Amen. యేసయ్య నామం దగ్గరికి రా. ఎంత ఘోరమైన పాపివైనా, ఎంత నికృష్టుడివైనా, ఎంత దరిద్రుడివైనా, ఎంతగా పాపములో కూరుకుపోయి ఉన్నా, వదలలేని పాపమైన, మరవలేని పాపమైన, విడిచిపెట్టలేని పాపమైన, the blood of Jesus has the power to cleanse every part of your sin, every part of your iniquity. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. కమ్ బ్యాక్ టు గాడ్. ఆయన నామం దగ్గరికి రా. ఆ నామము భూమి మీద ఎవ్వరికి లేనంత శక్తిని కలిగిన నామ. చాలా మంది గమనిస్తానండి, ఏదో ఏదో అయిపోవాలని తమ నమ్ముకున్న వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా అన్ని సమర్పిస్తారు, తిరిగి అలాగే ఇంటికి వస్తారు, మళ్ళీ పాపములో పడతారు. యేసు నామమును ఎన్కౌంటర్ చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా నెవర్ బి సేమ్ అగైన్. వారిలో ఒక మార్పు కలుగుతుంది. కారణం, ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో మనలను నడిపిస్తాడు. తన నామమును బట్టి ఏం చేస్తాడు? నీతి మార్గంలో నడిపిస్తాడు. నెంబర్ వన్, పౌలుకు యేసయ్య నామము ఏ మార్గములోకి నడిపించింది? దేవుని ప్రణాళికలను నెరవేర్చే మార్గం. ప్రధాన యాజకులు ఎలా నడిపించారు పౌలుని? ఓకే, నీ ప్రణాళిక చొప్పున నడువు అన్నట్లుగా వారు ఒత్తాసు పలికితే, పౌలుకు యేసునామం ఏ మార్గంలో నడిపించింది చెప్పాలి. ఏ మార్గంలో? నా ప్రణాళికలు నెరవేర్చాలి, నా ఉద్దేశాలు చెప్పండి నెరవేర్చాలి, నా తలంపులు నెరవేర్చాలని దేవుని ప్రణాళికల్లోనికి నడిపించింది. నెంబర్ వన్, ఉదయ కాలశ్యంలో చెప్తున్నాను, మీలో చాలామంది దేవునికి విరోధమైన, దేవునికి ఇష్టము లేని, దేవునికి కష్టముగా ఉన్న జీవితములో ఉన్నారేమో. దేవుడి దినం తన నామమును బట్టి దేవుని ప్రణాళికలు నెరవేర్చే జీవితంలోనికి నడిపించబోతున్నాడు. ఆమేన్. ఇక మీదట దేవుని సేవకుడిగా చెప్తున్నాను, సంఘం కోసం కష్టపడే మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. సంఘం కోసం ఆత్మల భారముతో పనిచేసే మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. సేవకునితో కలిసి పనిచేసే మనస్సును దేవుడు మీకు ఇస్తాడు. ఇంతవరకు ఒక్కొక్కరు ఒక్కొక్క తాటి మీద నడిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఒక మహాకృప చేత ఈ దినం బయలుపరుస్తున్నాడు. ఇక మీదట ఏక మనస్సు కలిగి జీవించబోతున్నా, ఏక ఆత్మను కలిగి జీవించబోతున్నా. ఈ పరిచర్య వెనకల చాలా తారుమారులు అపవాది తారుమారు చేశాడు. దేవుడికి మీదట ఈ పరిచర్యను ఆశీర్వదించి నామమును బట్టి నీతి మార్గములో నడిపించబోతున్నాడు. సరిహద్దులు విశాలపరచబోతున్నాడు, సరిహద్దులు విశాలపరచబోతున్నాడు, సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. లార్డ్ వాంట్స్ టు ఎక్స్టెండ్ ద టెరిటరీస్ ఆఫ్ యువర్ చర్చ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్దాం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పాడు చేయడానికి ఒక ప్రధాన యాజకుడు
ఉంటాడు. కానీ యేసే మాత్రం నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవుని ప్రణాళికలు ఈ సంఘం ద్వారా కడుబరి దినాల్లో నెరవేర్చబడునుగాక. వెనుకున్న ప్రతి సేవకుని యొక్క సంఘం ద్వారా నెరవేర్చబడునుగాక, యేసునామంలో నెరవేర్చబడునుగాక. పూరి మహాపట్టణం ప్రభు యేసుకు సొంతమవునుగాక, సొంతమవునుగాక. దగ్గరగా చెప్దాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుడైన పౌలు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళి కలవరపడ్డాడు, ఆత్మలో కలవరపడ్డాడు, మిగులు దుఃఖపడ్డాడు. ఈ రోజున దేవుని సేవకుడిగా చెప్తున్నా, దేవుడి పరిస్థితులు మార్చబోతున్నాడు. లాస్ట్ డేస్ లో ఉన్నాం. ఒక్కొక్కరిని దేవుడు ఒక ఉజ్జీవ జ్వాలగా లేపబోతున్నాడు, అగ్ని అభిషేకంతో నింపబోతున్నాడు. ప్రభు ఒక్కొక్కరిని బలవంతుని చేతిలో బాణాలుగా వాడుకోబోతున్నాడు. ఒక్కొక్కరిని దేవుడు వాడుకొని పట్టణాలు కదిలించబోతున్నాడు, ప్రాంతాలను కదిలించబోతున్నాడు. ప్రభువా, నన్ను కూడా వాడుకొని నీకు ఆశ ఉంటే కుడి చేయి పైకెత్తి, దేవా నేనున్నా నన్ను వాడుకో అడుగు. దేవా నేనున్నా నన్ను వాడుకో, దేవా నేనున్నా నన్ను వాడుకో. ఎవడైతే ప్రార్థన చేస్తున్నారో వారిని తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవుని ప్రణాళికలకు మీదట నీ జీవితం ద్వారా నెరవేర్చబడును గాక. రెండో మాట చూస్తాం త్వర త్వరగా, రెండో మాట త్వరగా. అపొస్తలుల కార్యము 9:10-11 ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యము 9:10-11. అపొస్తలుల కార్యము 9:10-11. దమస్కులో అననీయా అను ఒక శిష్యుడు ఉండెను. అననీయా అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అననీయా అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని ధనబడిన వీధికి యూదాను వాని ఇంట దర్శు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. వండర్ఫుల్ వర్డ్ అండి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నేను ప్రార్థన చేసేవాడిని. మా అమ్మ చాలా ప్రార్థనా పరురాలు, మా నాన్న బాగా ప్రార్థనా పరుడు, నేను మా అక్క మా తమ్ముడు మా అన్న చాలా ప్రార్థనా పరులము అని మనం చెప్పుకోవడం కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇతడు ప్రార్థించుచున్నాడు. ఆమేన్. ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు. గుర్తుపెట్టుకో, ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసేసి ముగించిన వాడిగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో, ప్రార్థన చెయ్యబోయేవాడిగా ఉండకూడదు, ప్రార్థించుచునే ఉండేవాడిగా ఉండాలి. ఆమేన్. దగ్గరగా చెప్పండి స్తోత్రం, ఆమేన్. ప్రార్థన చాలా బాగా చేసేవాళ్ళం ఒక టైంలో అంటే అర్థం ఏంటి, అదే ప్రార్థన చేసి ముగించిన గుంపు. ప్రార్థన చేయాలనే ఆశ కలిగి ఉన్నామంటే అర్థమేంటి, ఇక చేయాలనుకుంటున్నామనే గుంపు. ప్రార్థించుచున్నాం అంటే అర్థమేంటి, జీవితం అంతా ప్రార్థన అండి. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయించు. సౌలు అంటే అర్థమేంటి, దేవుడు కోరుకున్నవాడు. పౌలు అంటే అర్థం ఏంటి, చిన్నవాడు లేదా చిన్న అని అర్థం. అననీయ అంటే యెహోవా దయాళుడు అని అర్థం. యెహోవా దయాళుడు. బైబిల్ లో చాలా మంది అననీయాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే దమస్కులో యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఒక అననీయ ఉన్నాడు. అననీయతో ప్రభు అంటున్నాడు, అననీయ నీవు వెళ్ళు, పిన్నని దనబడినటువంటి వీధికి వెళ్ళు, అక్కడ తార్సువాడైనటువంటి సౌలు ఉన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అన్నాడు. ప్రార్థించుచున్నాడు అన్నాడు. ప్రియమైన వారిని జాగ్రత్తగా గమనిస్తే ఈ మార్గము తనను కలవక ముందు అతడు ఎవరండి? 9:1-2 చదివాం కదా, ఎవరైనా త్వరగా ముగిస్తాను, 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎవరైనా 9:1-2 చదివాము కదా, అపొస్తలుల కార్యములు. ఆయన ఎవరు? ప్రాణాలను తీసేవాడు. చెప్పండి, ప్రాణాలను తీసేవాడు. 11వ వచనంలో ఎవరు? ప్రార్థించేవాడు. గుర్తుపెట్టుకోండి ప్రేమిన వారులారా, ప్రాణాలను తీసేవాడు, ప్రాణాలని ప్రాణాధారముగా తీసేవాడు, ఒక ప్రార్థించేవాడుగా, ప్రార్థించుచునే ఉండేవాడుగా మారడం సాధ్యమేనా? Yes, it's possible to the name of the Lord Jesus. యేసు నామము నిన్ను ప్రార్థనా పరుడుగా మారుస్తుంది. నీ జీవితంలో పాపం ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కొక్క దావీదును ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, ప్రార్థన పాపాన్ని చేయనీదు, పాపం ప్రార్థనను చేయనీదు. అర్థమైందా?
నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను పాస్టర్ గారు, ఎందుకో చేయలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? పాపం ఉందని. పాపం ఎప్పుడు ప్రార్థనను చెప్పండి, పాపం ఎప్పుడు ప్రార్థనను చేయనీయదు. అయితే ప్రార్థన ఎప్పుడు పాపాన్ని చేయనీయదు. అర్థమైందా? ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు పాపాన్ని గట్టిగా పాపాన్ని చేయనీయదు. అయితే పాపం ఎప్పుడు ప్రార్థనను చేయనీయదు. వై వి ఆర్ నాట్ ప్రేయింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో, దేవుని సన్నిధిలో 10 నిమిషాలు ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో, అదే మందిరంలో మైక్ ఇచ్చి పాడమంటే 7 రోజులు అన్నాలు లేకుండా పాడతారు, అన్నపానాలు మానేసి. పాడిన పాట అరిగిపోయిన సీడీలో ఉండే పాట కూడా బయటకు తీసుకొచ్చి పాడమంటే ఓ ఒకటే బా పాడడం తప్పు అనడంలా. ప్రతి బలమైనటువంటి పాటగాడు బైబిల్లో బలమైన ప్రార్థనా పరులు. మీకు అర్థమైందా? పౌలు శీలలు పాడారు కదా, మనం కూడా పాడాలి అనుకోవడంలో తప్పేం లేదు. అయితే పౌలు శీలలు పాటలు కంటే ముందు ఏం చేశారు తెలుసా? వారు ప్రార్థించుచు పాటలు పాడుచుండగా. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. యెహోషాపాతు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా దేవుడు అమ్మోనీయులను, మెయ్యోనీయులు సెయీరు మన్యవాసులను, మెయ్యోనీయులను కొందరిని దేవుడు పడగొట్టాడు. యెహోషాపాతు పాటలు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టినప్పుడు దేవుడు కాపురుల దుర్గము దగ్గర మాటుగాండ్రను ఉంచి దేవుడు శత్రులందరినీ చంపాడు. అంటే ఇప్పుడు యెహోషాపాతు గొప్ప పాటగాడా? అవును. అంతకంటే ముందు ఎవరో తెలుసా? 2 వృత్తాంతం 20 తెరవద్దు, 6 నుండి 12లో నీవే నా దిక్కు అని ప్రార్థించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ పవర్ఫుల్ వర్షిపర్ షుడ్ బి ఎవ్రీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ వారియర్. దేవునికి స్తోత్రం. ప్రతి బలమైన ఆరాధికుడు ఒక బలమైనటువంటి ప్రార్థనాపరుడై ఉండాలి. మనకంటే లోకంలో గొప్పగా రాగాలు తీసి పాడేవారు ఎంతో మంది ఉన్నారా లేదా చెప్పండి, ఉన్నారా లేదా? వారు పాడితే బయట ఉన్న దయ్యాలు లోపలికి వస్తాయి, మనకంత స్వరం లేకపోయినా మనం పాడితే లోపల ఉండే దయ్యాలు బయటికి పోతాయి. హల్లెలూయా. అది సంగతి. వారు వేదికల మీద పెర్ఫార్మెన్స్ ఇస్తారు, మనం వేదికల మీద ప్రెజెన్స్ తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం. పౌలు గురించి ప్రభు అన్నాడు, ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు అన్నాడు. నీ జీవితంలో ప్రార్థన చేయలేకపోతున్నావు, నేను మిమ్మల్ని అడగను, ఉదయం లేచి ఎంతమంది మీలో ప్రార్థన చేశారంటే గట్టిగా ఎక్కి తొక్కితే 90% ప్రార్థన లేకుండా వచ్చున్నారు. 90% ప్రార్థన లేకుండా వచ్చిన ప్రార్థన అంటే ఏ ప్రార్థన? క్యాలెండర్ ప్రార్థన కాదు. క్యాలెండర్ ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవా, యెహోవా నా కాపరి, నాహులేమి కలగదు, పచ్చిక గల చోట్లను నన్ను పరిండే చేయించున్నాడు. ఆయన నుంచి క్యాలెండర్కి ఒక ముద్దు పెట్టడం, దేవా భూవా ఆమెన్ స్తోత్రం అనడం, పరిగెత్తడం, ఆ ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి అనుభవాలు నీకు ఉండాలి. ప్రార్థన చేసావా? ఉదయం ప్రార్థన చేసావా? ప్రార్థన చేయలేదు. ఒక అబ్బాయిని అడిగాను, బ్రదర్ ప్రార్థన చేశారా ఉదయం అంటే, అన్న రోజు రాత్రి చేసుకుంటాను అన్నాడు. మరి టిఫిన్ తిన్నామంటే, దానికేం కుదరలేదన్న, టిఫిను భోజనం ఇవన్నీ టైటానికి అయిపోలే, ప్రార్థన మాత్రం రాత్రి. బైబిల్ చదివావా అనంటే ఆయన అడిగే ఆయన ఇచ్చే ఆ జవాబు ఏంటంటే, రాత్రి చదువుకోవడం అలవాటు. ఎందుకు? కొంతమంది బైబిల్ చదువు, బైబిల్ మాత్రం భక్తి శ్రద్ధలతో దిండు పక్కన పెట్టుకుంటారు. ఎందుకు? మధ్యరాత్రి మెలకు వచ్చి దావీదు వలె ప్రభు మీదడు దొరికినట్టుగా లే చదవాలని కాదు, మధ్యలో దయ్యాలు వచ్చి భూతాలు వచ్చి తొక్కుతాయేమో అని చెప్పి బైబిల్ కొంతమంది పక్కన పెట్టుకుంటారు. ఈ భక్తి జీవితం పనికిరాదు, ఈ భక్తి జీవితం శ్రేష్టమైనది. పౌలుని ప్రభు అంటున్నాడు, ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు. అననీయ భయపడిపోయాడు. ఏమని? దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నాడు అననీయకు అర్థము కావటం లేదు. అననీయ ఏమన్నాడు తెలుసా? 14 చదువు. ఇక్కడను నీ నామమును బట్టి, ఇక్కడను చాలా జాగ్రత్తగా వినాలి, నీ నామమును. ఏ నామం? బాగా చూడాలి, లేకపోతే మీకు అర్థం కాదు నేను చెప్పేది. 9:14 చూడండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అననీయ. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభుతో మాట్లాడుతున్నాడు. అనయ్య, అననీయ, నువ్వు వెళ్ళి పౌలుని దర్శించి అన్నప్పుడు అననీయ ప్రభుతో ఏమంటున్నాడు? ఇక్కడను నీ నామమును బట్టి, నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ, అది ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు. ఏ నామమును బట్టి? నీ నామమును. చెప్పండి, ఏ నామమును బట్టి? గట్టిగా చెప్పాలండి. ఏ నామమును బట్టి?
నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరిని బంధించి అతడు ప్రధాన బంధించుటకు బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడు. అననీయ దేవుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్తున్నటువంటి వాడు మామూలోడు కాదు, నువ్వు అనుకున్నట్టుగా మామూలోడు కాదని ప్రభువుకు తెలియదేమో అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు, అన్నయ్య నువ్వు వెళ్ళు పౌలు దగ్గరికి వెళ్ళి అతడు ప్రార్థన చేస్తున్నాడు, తార్సువాడు అను తిన్నని మార్గం అనబడినటువంటి వీధిలో ఆయన ఉన్నాడు, యూదాను అని ఇంట ఉన్నాడంటే అననీయ వండర్ఫుల్ ప్రభు నీకు స్తోత్రం అయ్యా నువ్వు అద్భుతమైన దేవుడు అనలా. వెంటనే భయపడిపోయి అన్ని అంటున్నాడు, నీ నామమును బట్టి ప్రార్థించు వారిని బంధించడానికి వాడు పత్రికలు తీసుకొని ఇక్కడికి వస్తే నువ్వు వెళ్ళి ప్రార్థించుతున్నాడు, వెళ్ళబట్టున్నావు. వాట్ హ్యాపెన్, ఏం జరిగింది ప్రభు? వెళ్ళు అన్నాడు. వెళ్ళి చూడగానే అతడు ప్రార్థించుచున్నాడు. ఎందుకు విషయం చెప్తున్నావు తెలుసా? ఒకప్పుడు ఏ నామమును బట్టి ప్రార్థించు వారిని బంధించాలనుకున్నాడో అదే నామమును బట్టి ఇప్పుడు ప్రార్థనకు బంధించబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన జీవితాలకు మనము మన సంఘాలు బంధించబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన జీవితాలు ప్రార్థన జీవితానికి బంధించబడుదుముగాక. గట్టిగా ప్రార్థన జీవితానికి బంధించబడుదుముగాక. సంఘాల్లో బలమైన ప్రార్థన పనులు లేపబడుదురుగాక. సంఘములో ఉజ్జీవకరమైన ప్రార్థన పనులు లేపబడుదురుగాక. భారభరితమైన ప్రార్థన పనులు లేపబడుదురుగాక. అపొస్తలుల బోధ రొట్టె విచ్చట సహవాసం ఎడతెగని ప్రార్థన గుంపులు లేపబడునుగాక. లేపబడునుగాక. ప్రార్థనలో ఉండే ఒక బ్యూటీ చెప్పమంటారా? గుర్తుపెట్టుకో, ప్రతి ప్రార్థించే, వినండి ముగిస్తాను, ప్రతి ప్రార్థించే ప్రార్థన పరుడుకు ఎప్పుడు కూడా దేవుడు ఒక తెరవబడిన ద్వారాన్ని ఉంచుతాడు. ఒక తెరవబడిన మన జీవితంలో ఎందుకు మనం మార్వలస్ లైఫ్, అద్భుతమైన జీవితాన్ని, దయనొందిన జీవితాన్ని, దేవుని కృప పొందిన జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నాం తెలుసా? ప్రార్థన మన జీవితంలో లేదు. ప్రతి ప్రార్థనా పరుడికి నేనేం చెప్పాను చెప్పండి, చెప్పండి త్వరగా. ప్రతి ప్రార్థనా పరుడికి దేవుడు ఒక తలుపును ఎప్పుడు తెరిచి ఉంటాడు. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా విని. మోషే ప్రార్థన దేన్ని తెరిచింది మీకు తెలీదా? మోషే ప్రార్థించినప్పుడు దేవుడు దేన్ని తెరిచాడు? సముద్రాన్ని తెరిచాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని తెరిచాడు? గట్టి చెప్పాలి. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని తెరిచాడు. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని తెరిచాడు? యోర్ధానును తెరిచాడు. చెప్పండి, యోర్ధానును తెరిచాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం తెరిచాడు? రిబ్కా గర్భాన్ని తెరిచాడు. హన్న ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని తెరిచాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని తెరిచాడు? ఆకాశమును తెరిచాడు. మళ్ళీ ఆకాశాన్ని ముందు మూసాడు, మళ్ళీ తెరిచాడు. అర్థమైంది? పౌలు శీలలు ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని తెరిచాడు? చెరసాల తలుపులను తెరిచాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని తెరిచాడు? పేతురు ఉన్న చెరసాల తలుపులను తెరిచాడు. అంత మాత్రం కాదు, ఇనప గవినిని కూడా తెరిచాడు. ఇనప గవినిని కూడా చెప్పండి, ఇనప గవినిని కూడా తెరిచాడు. భక్తిమై ప్రార్థన చేస్తే దేవుడు ఏం తెరిచాడు? తన కనులను తెరిచాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని తెరిచాడు తెలుసా? పరలోకాన్ని తెరిచాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఒక స్వరము ఆకాశం తెరవబడి వినుట వారు చూశారు. గట్టిగా చెప్పండి ఒకటి, ప్రభుదు మహిమ పరుస్తా. ప్రతి ప్రార్థనా పరుడు తన జీవితంలో ఒక ద్వారాన్ని, తెరవబడిన ద్వారాన్ని కలిగిన అనుభవములో ఉంటాడు. దానియేలు గుహలో ఉన్నప్పుడు ఏ రాజైతే గుహను మూసి ఏం చేశాడు? ముద్రించాడో అదే దానియేలు కొరకు అదే రాజును దేవుడు పంపించి ఆ గుహ ద్వారాన్ని తెరిచాడు. ఎవ్రీ ప్రేయర్ వారియర్ తన జీవితంలో ఒక తెరవబడిన అనుభవాన్ని కలిగి ఉంటాడు. నీ జీవితంలో దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి నీ ఆత్మీయ జీవితం పడిపోయి ఉంది. నువ్వెందుకు ఇంతకీ ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీ జీవితంలో ఇంకా పాపం ఉంది. పాపము ప్రార్థనను చేయనివ్వదు. పాపం చేసేవాడు ప్రార్థనను చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థనను చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపాన్ని చేయలేడు. దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
పౌలు గురించి ప్రభు అంటున్నాడు, నా నామమును బట్టి అననీయ అంటున్నాడు, నీ నామమును బట్టి ప్రార్థించు వారిని బంధించడానికి వచ్చాడయ్యా, నీవేమో అక్కడికి నన్ను పంపించాలనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు వెళ్ళు, అతడు ప్రార్థించుచున్నాడు అన్నాడు. వెళ్ళాడు. అననీయ చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభించాడు. ఏ నామమును బట్టి ప్రార్థించు వారిని, మళ్ళీ చెప్తున్నాను, బంధించాలనుకున్నాడో అదే నామమును బట్టి ప్రార్థించే ప్రార్థనా పరుడుగా దేవుడు అతన్ని బంధించడం ప్రారంభించాడు. నెంబర్ వన్, యేసు నామం నీతి మార్గంలో నడిపించే నామం మాత్రమే కాదు, ఒక బలమైన ప్రార్థన పరుడుగా నిన్ను మార్చే నామం. ఆ నామమును బట్టి ఈరోజు మీరందరూ జీవితాల్లో ఒక ప్రార్థన అభిషేకాన్ని దేవుడు కుమ్మరించునుగాక, ప్రార్థన ఆత్మను దేవుడు కుమ్మరించునుగాక, ప్రార్థన అభిషేకాన్ని దేవుడు కుమ్మరించునుగాక, ప్రార్థన అభిషేకమును దేవుడు కుమ్మరించునుగాక. ఈ రోజు నా దేవుడు ముగిస్తున్నా, నీతి మార్గములనికి నిన్ను నడిపిస్తున్నాడు, ప్రార్థనా మార్గములనికి నిన్ను నడిపిస్తున్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసే బలమైన ప్రార్థన వీరులను, యోధులను తన మహిమ కొరకు దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. మరణము వరకు ఇదే జీవితంలో నడిపిస్తాడు, మహిమలో చేరేంత వరకు ఇదే జీవితంలో నడిపిస్తాడు, మహిమలో చేరిన తర్వాత కూడా ఆయన గొర్రెపిల్ల సింహాసన ఆసీనుడై జీవజల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. రెండు విషయాలు చెప్పాను. ఏంటా రెండు విషయాలు? ఏసయ్య నామం ఎటువంటి నామం? నీతి మార్గములలో తన ప్రణాళికలు నెరవేర్చే దిశగా మనల్ని నడిపించే నామం. రెండవది, ఏసయ్య నామం ఎటువంటి నామం? ప్రార్థన లేని పాపిష్టి జీవితాలను బలమైన ప్రార్థన పరులుగా నడిపించే. ఈరోజున ఈ రెండు అద్భుతమైన అనుభవాలు, దేవుని ప్రణాళికలు, దేవుని సన్నిధిలో ప్రార్థన, రెండు పాక్షరాలు గుర్తుపెట్టుకో. మొదటి దేవుని ప్రణాళికలు, ఇక ప్రధాన యాజకుల ప్రణాళికలు కాదు, దేవుని ప్రణాళికలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. లోకపు యొక్క ప్రణాళికలు కాదు, దేవుని ప్రణాళికలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా, ప్రార్థన లేని భయంకరమైన దీనస్థితి కాదు, పాపిష్టి బ్రతుకు కాదు, బలమైన ప్రార్థన పరులుగా దేవుడు మిమ్మల్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఇక మీదట నా ప్రార్థన ఏంటంటే, పూరిలో ఉన్నటువంటి ఎన్హకొరే సంఘం దేవుని అగ్నితో మండాలి, ఆమేన్, దేవుని ఆత్మతో నిండిపోవాలి, ఆమేన్, ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మనము ఏ డినామినేషన్లో ఉన్నామనేది ప్రశ్న కాదు, దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే అది దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం. కడవరి దినాల్లో అభిషేకం కావాలి, అభిషేకం కావాలి, ఆత్మవరములు కావాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు 9 ఆత్మవరములు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? అపొస్తల దినాల్లో ఎందుకు సంఘం అత్యాసక్తితో సంఘం ప్రార్థించగా దేవుడు ఓ విస్తారమైనటువంటి పరిచర్యను ఎందుకు వచ్చాడు తెలుసా? ఆత్మ పరిచర్య. ఆత్మ పరిచర్య ఎక్కడ ఉంటుందో, అద్భుతాలు ఎక్కడ ఉంటుందో, వాక్యం మీకు చాలా మంది అంటారు, బ్రదర్ వాక్యం ఒక్కటే చాలు బ్రదర్, ఇవన్నీ పనికిరావని. మీకు ఒక విషయం తెలుసా, దేవుడు తన వాక్యమును వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన దేవుడి వాక్యం స్థిరపరచబడింది. అర్థమైందా? గాడ్స్ వర్డ్ లింక్డ్ టు ద మిరాకిల్స్ అండ్ వండర్స్. దేవుని యొక్క వాక్యము సంఘములో స్థిరపరచబడాలంటే అక్కడ ఏం జరగాలి? ఏం జరగాలి? గట్టి చెప్పాలి. ఏం జరగాలి? అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు జరగాలి. అప్పుడు ప్రజలు ప్రభు ఎవరో తెలుసుకోగలుగుతారు. ఆమేన్. ఎట్టి చెప్పండి? ఆమేన్. ఇక మీదట ఎనహొకరి ప్రార్థన మందిరం సూచక క్రియలు, దేవుని వాక్యం ఏవి తక్కువ లేకుండా అన్ని సమపాలంగా ఉండే ఒక బలమైన సంఘంగా నా దేవుడు చేయునుగాక, నా దేవుడు అభిషేకించునుగాక. లేచి నిలబడండి. ప్రభువా ప్రార్థన చేయి, నీ నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించు. ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్.